అరికట్టాలి అంతేనా నేను ఒక్కడనే పోరాడాలి మీరంతా ఇంట్లో పడుకోవాలి అంతే కదా ఎంతమంది రోడ్డు మీదకి వస్తున్నారు చెప్పండి మీరు వస్తున్నారా రోడ్డు మీదకి మీరు వస్తారా మీరు నమ్మకమేనా మీ అందరికీ నిన్న మొన్న నేను మన మహానాడు మదనపల్లిలో పెట్టాను వర్షం పడింది ప్రజలు లెక్క పెట్టుకోలా బ్రహ్మాండంగా నా జీవితంలో ఎన్నోసార్లు మదనపల్లికి వెళ్లాను గాని నిన్న మీటింగ్ మాత్రం ఎప్పుడో చూడని మీటింగ్ జరిగిందంటే అది ప్రజల్లో ఉండే స్పందన వ్యతిరేకత నిన్న కార్యకర్తల మీటింగ్ పెట్టాను ఆత్మీయ సమావేశం పెట్టాను కార్యకర్తల స్పందన కూడా ఎప్పుడూ లేని విధంగా హుషారుగా ప్రజల్లో వ్యతిరేకత ఉంది మీకు అండగా ఉండాలని కార్యకర్తలు వచ్చారు ఈరోజు నగిరికి వచ్చాను నగిరిలో కూడా అదే స్పందన ఉంది బాధుడే బాధుడి కింద మూడో రోజు ఇది చాలదు ఇంటికి ఒక మనిషి వచ్చి పోరాడవలసిన బాధ్యత మీ అందరి పైన ఉంది సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా రెడీగా ఉంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ ప్రభుత్వం మీ జీవితాలను నాశనం చేస్తా ఉంది మీ జీవితాలతో ఆడుకుంటా ఉంది మీ దైనందిక కార్యక్రమాల్లో ఎక్కడ చూసినా లేనిపోని కష్టాలు తెలుస్తా ఉంది అవునా కాదా ఏదైనా వదిలిపెట్టారా పన్నేడులో కడాన చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అవునా కాదా ఇంటి పన్ను పెంచాడు విపరీతంగా మామూలు పన్ను కాదు ఇంటి పన్ను మీరు చూస్తే ఒక వ్యక్తి ఇంటి జాగా ఎంతుందో ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకున్నారు మీ పూర్వీకులు ఇచ్చారా ఇల్లు మీకు దాన్ని ఇప్పుడు మార్కెట్ రేట్ వేసి ప్రతి సంవత్సరం పెంచి దానిపైన 15% మీరు పన్ను కట్టాలంట ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది ఆమోదయోగ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది పరిపాలన అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది చెత్త పరిపాలన అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే అడిగేవాడు లేడు నీ ఇష్టమా ఇంకో పక్క వృత్తి పన్ను కొత్తగా తీసుకొచ్చాడు చేనేత కార్మికులు ఇక్కడ ఉన్నారు అందుకే నేను చేనేత దండేసుకున్నా 50,000 మంది చేనేత కార్మికులు ఈ నియోజకవర్గంలో ఉన్నారు ఆ రోజు నేను పవర్ లూమ్స్ ఉంటే ఆ పవర్ లూమ్స్ కన్నిటికి 50% కరెంటు ఛార్జీల్లో సబ్సిడీ ఇచ్చానా కాదా ఈరోజు మీరేం చేశారు ఉందా సబ్సిడీ ఉందా సబ్సిడీ పక్కన తమిళనాడులో 500 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నారా లేదా ఎందుకు ఇవ్వరు ఇక్కడ నేను చెప్తున్నా రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే 500 యూనిట్లు పవర్ సెక్టర్కి ఫ్రీగా ఇస్తాం అది పరిపాలన ఇది నీ చెత్త పరిపాలన నేను అడుగుతున్నా చేనేత కార్మికులకి 50 సంవత్సరాల వయసుంటే ఆ రోజు నేను పింఛన్ ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా 200 రూపాయలు పింఛను నేను వచ్చినప్పటికీ దాన్ని 2,000 రూపాయలు చేశానా కాదా 10 రెట్లు పెంచాను నేను అడుగుతున్నా ఈరోజు ఈ ప్రభుత్వం ఎంత పెంచారు మీరు నేను గాను ఉంటే 3,000 రూపాయలు పింఛన్ ఇచ్చేవాడిని మీరిచ్చింది 250 రూపాయలు ఒకసారి ఇంకొకసారి 250 రూపాయలు ఇస్తారని చెప్పి మొన్న ఇచ్చి ఇంకా 500 రూపాయలు మిమ్మల్ని ఎగ్గొట్టాడు ఈ ముఖ్యమంత్రి ఎవరైతే పింఛన్లు వచ్చేవాళ్ళందరికీ బకాయి ఉన్నారు తమ్ముళ్ళు మీకు డబ్బులకు ముఖ్యమంత్రి అప్పులో ఉన్నాడు మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్నా ఒంటరి మహిళ ఉంటే ఆ అమ్మాయికి దిక్కు లేకపోతే నేను పింఛన్ ఇచ్చాను దాన్ని రద్దు చేశాడు ఈ ముఖ్యమంత్రి ఇంకో పక్కన వితంతువులుంటే
ఆధారం లేదని నేను పింఛన్ ఇచ్చాను. వాళ్ళ పింఛను తీసేశాడు ఈ ముఖ్యమంత్రి. పింఛన్లు కోత పెట్టి చెప్పిన మాట నిలబెట్టుకోని ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. నీ అరా కొరా నువ్వు చెప్పే మాటలు చూస్తే మాటలు కోటలు దాటుతున్నాయి, చేష్టలు గడప కూడా దాటడం లేదు తమ్ముళ్ళు. అది ఇక్కడ జరిగే పని. నేనందుకే పవర్లోము గాని చేనేత కార్మికులకు గాని నేను అండగా ఉంటా. ఇక్కడ సమస్యలు నాకు తెలుసు. నేను ఆ రోజు ఒకటి ఆలోచించాను, పొల్యూషన్ కూడా నగరిలో మీరు ఒకసారి చూస్తే శాశ్వత పరిష్కారం ఇవ్వాలని ఒక ప్రాజెక్టు తయారు చేశాం. అంతలోనే గవర్నమెంట్ పోయింది. అవసరమైతే నానో టెక్నాలజీ కూడా తీసుకొచ్చి తప్పకుండా ఇక్కడ పొల్యూషన్ లేకుండా కాలుష్య రహిత నగరిని తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇంకో పక్క టెక్స్టైల్ పార్కు పెట్టాలని ఇక్కడనే ఆ రోజు నేను అన్ని సిద్ధం చేశాను. అంతలోకి గవర్నమెంట్ పోయింది. మళ్ళా తెలుగుదేశం పార్టీ వస్తానే ఇదే నగరంలో టెక్స్టైల్ పార్క్ వస్తుంది. ఇది చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు పనులు చేయకుండా బాధుడే బాధుడు కార్యక్రమం చేస్తారా? నిన్ననే మీరు చూడండి వృత్తి పన్నంట. జగన్మోహన్ రెడ్డి చాలా తెలివైన వాడు మీ జోబులకు కన్నం వేయడానికి. నిన్న ఒకటి పెట్టాడు, ఎవరైనా చేయని పవర్ లూమ్ ఉంటే వాళ్లకు వృత్తి పన్నేస్తాడంట, వడ్రింగ్ ఉంటే ఆయనకు వృత్తి పన్నేస్తాడంట, ఒక డాక్టర్ ఉంటే ఆయనకు ఒక వృత్తి పన్ను, ఒక కిళ్ళీ కొట్టుంటే ఆయనకు కూడా వృత్తి పన్ను. ఎవరిని వదిలిపెడతాడు తమ్ముళ్ళు? వదిలిపెడతాడా ఈ జగన్ రెడ్డి? అంటే మన జోబీలకి కన్న వేసే వ్యక్తిని దొంగనాలా? ఏమనాలి ఏమనాలి? నీ ఆస్తులు పెరగాలి, నీ ఆదాయం పెరగాలి, ప్రజలకు కష్టాలు రావాలి, ప్రజల్ని దోపిడీ చేయాలి. ఇదే నా పరిపాలన అడుగుతున్నా నేను. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఊర్లో ఒక చిన్న డ్రైనేజ్ కాలువ కట్టలేని వ్యక్తి మూడు రాజధానులు కడతాడంట. కడతాడా మూడు రాజధానులు? శక్తి ఉందా మూడు రాజధానులు కట్టే శక్తి? నేను అడుగుతున్నా కాలువ దువ్వలేని వ్యక్తి సాగునీటి ప్రాజెక్టులు కడతాడంట. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను, ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన నగరి గాలేరు, ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన అందరి నీవ తెలుగు గంగ ఇవన్నీ రావాలి. రాయలసీమ సస్యశ్యామలం కావాలి, పోలవరం పూర్తి కావాలని 72% పూర్తి చేశాం. నేను అడుగుతున్నా డయాఫామ్ వాళ్ళు పూర్తయింది, నేనుంటే పోలవరం పూర్తయి నదు అనుసంధానం జరిగి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చామండి తమ్ముళ్ళు. అది ఆ రోజు ఆలోచించిన విధానం. బాధేస్తుంది, నేను కష్టపడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరు చేశారు. ఈరోజు మా తమ్ముడు చెబుతున్నాడు అన్నా క్యాంటీన్. ఎందుకు అన్నా క్యాంటీన్ చేశారు చెప్తారా మీరు? ధైర్యం ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి? పేదవాడికి 2 రూపాయలకు 5 రూపాయలకు తిండి పెడితే భరించలేరా మీరు? ఎన్టీ రామారావు గారు టీటీడీలో అన్నదానం పెట్టాడు, ఈరోజు కూడా 100,000 మంది అక్కడ భోంచేస్తున్నారంటే అది ఎన్టీఆర్కున్న దూరదృష్టి ముందు చూపు. నేను వచ్చినప్పుడు ప్రాణదానం పెట్టాను, ప్రపంచమంతా డబ్బులు మొబలైజ్ చేసి రాయలసీమలో ఉండేవారికి ఏ కష్టాలు వచ్చినా ఆరోగ్యపర ఇబ్బందులు వస్తే నేరుగా హాస్పిటల్కి పోతే ఫ్రీగా ట్రీట్ చేసే విధంగా టీటీడీ తరఫున నేను ప్రాణదానం పెట్టాను. అందుకని అన్నా క్యాంటీన్ పెడితే అన్ని టౌన్లో పెట్టి ఇబ్బంది లేకుండా పేదవాళ్లు
ఐదు రూపాయలకే భోంచేసే పరిస్థితి తీసుకొస్తే మీరు రద్దు చేస్తారా? ఇది పేదవాళ్ళపైన ఉండే ప్రేమ అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళనాడులో అమ్మా క్యాంటీన్ ఉంది, మీరు చూస్తున్నారా లేదా? డిఎంకే పాలన వచ్చింది, అమ్మా క్యాంటీన్ ఉందా లేదా? అది రాజకీయం, ఇది చెత్త రాజకీయం, దద్దమ్మ రాజకీయం. నేను పెట్టాను కాబట్టి తీసేస్తావా నువ్వు? నేను పెట్టాను కాబట్టి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి వస్తానే హైటెక్ సిటీని కొట్టేసుంటే, నేను ప్రారంభించాను కాబట్టి ఆ రోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను కూలగొట్టుంటే, అదే మరిగా ఆ రోజు నేను ఆలోచించాను కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ ని ఇది రాకూడదు అనుకోనుంటే, హైదరాబాద్ అభివృద్ధి అయ్యేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు అమరావతిని ఆపారు? ఎందుకు పరిశ్రమలు పారిపోయినాయి? ఎందుకు పోలవరం నాశనం చేశారు? ఎందుకు సాగునీటి ప్రాజెక్టులు మధ్యలో నిలిచిపోయాయో సమాధానం చెప్పమని ఈ నగర్లో సవాలు విసురుతున్నానని చెప్పి తెలియజేస్తున్నా. సమాధానం చెప్పాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పాలంటే గట్టిగా చెప్పండి. చెప్పాలి అని గట్టిగా తప్పండి కూడా చెప్పండి. పాలకులు ఎప్పుడైనా సరే ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలా లేదా? ఇష్టానుసారంగా చేయడానికి వీలవుతుందని అడుగుతున్నా. ఒకటి రెండు కాదు తమ్ముళ్ళు, ఇసుక దొరకతా ఉందా? మీకు దొరకతా ఉందని అడుగుతున్నా. ఏమైంది? ఇసుక మాయమైపోయింది అంతే కదా. ఈ ప్రభుత్వంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి తమ్ముళ్ళు. ఎలుకలు మద్యం తాగేసి వెళ్ళిపోయినాయంట. ఏం తమ్ముళ్ళు, ఉడత కరెంటు తీగి పట్టుకునిందంట, ఐదు మంది చనిపోయారంట. బాగుంది కదా. అంటే ఉడతలు ఎక్కడుంటే అక్కడ కరెంటు తీగులు తీగిపోతాయి. కాదు, నేను చెప్పిన పనికి మాలిన వాడిని ఎన్నుకుంటే మీ జీవితాలు ఇబ్బంది అవుతాయి. ఒకసారిని కరెంటు తీగ పట్టుకుంటే ప్రాణం పోతుంది, జాగ్రత్తగా ఉండమని మీకు ముందే చెప్పా. మీరు నా మాట వినలేదు, ఇన్నారా మీరు? ఇంకొకటి అడుగుతున్నా, నిన్న మొన్న 10,000 స్కూల్ మూసేశారు తమ్ముళ్ళు. మూసేశారా లేదా? నేను అడుగుతున్నా మిమ్మల్ందరూ చెప్పండి, మీరు అడగండి. నేనున్నప్పుడు 1 కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూలు, 3 కిలోమీటర్లకు అప్పర ప్రైమరీ స్కూలు, 5 కిలోమీటర్లకు హై స్కూలు, మండలానికి ఒక జూనియర్ కాలేజీ, రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజీ, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టి పిల్లల్ని ప్రోత్సహించి బ్రహ్మాండమైనటువంటి నాయకులుగా వాళ్ళని చదివించాలని ఆలోచించా. జ్ఞాపకం ఉందా మీకందరికీ అడుగుతున్నా? నేను ఒకే ఒక ఆర్డర్తో ప్రతి ఒక్క ఊర్లో స్కూల్ పెట్టిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఒకే ఆర్డర్తో 10,000 స్కూల్స్ రద్దు చేసేశాడు తమ్ముళ్ళు. గొప్పోడే కదా ఈ ముఖ్యమంత్రి, గొప్పోడే కదా. మనకు తగిన శాస్త్ర జరిగింది కదా. అమ్మఒడి ఏంటి తమ్ముళ్ళు, 83 లక్షలకు ఇస్తానాడు. ఎన్ని ఇచ్చాడు అమ్మఒడి? ఎంత ఇచ్చాడు అమ్మఒడి? బూటకం అవునా కాదా? నాన్న బుడ్డి మాత్రం వాస్తవం. ఇంకో పక్క 300 యూనిట్లు కరెంటు పడితే అమ్మఒడి కట్టు. 75% అటెండెన్స్ లేకపోతే అమ్మఒడి నో. గొప్ప నాయకుడు అయ్యా నువ్వు, తెలివైన నాయకుడివి. అందుకే నీ గవర్నమెంట్ లో ఎలుకల మద్యం తాగేసి వెళ్ళిపోతున్నాయి. ఏమి గొప్ప నాయకుడు అండి, అంత గొప్ప నాయకుడు. తేనెటీగలు రథాన్ని కాల్ చేస్తున్నాయి తమ్ముళ్ళు. మొన్నే మీరు చూశారు ఈస్ట్ గోదావరిలో ఒక తేనెటీగంట రథాన్ని కాల్ చేసిందంట. బాగున్నాయి కదా. బ్రహ్మంగారు ఇవన్నీ ఆలోచించిన కోడి కత్తి. ఎక్కడుంది కోడి కత్తి? జగన్ రెడ్డి జోబీలో మైండ్ లో ఉంది కోడి కత్తి.
నేను అడుగుతున్నా ఇవన్నీ మీరు చూస్తే మీకు బాధ అనిపిస్తుందా లేదా? అమ్మఒడి గాని నాడు నేడు గాని ఇంగ్లీష్ మీడియం గాని మనల్ని మభ్యపెట్టాడు. మొన్నే 10వ తరగతి పరీక్షల్లో దారుణమైన రిజల్ట్స్ వచ్చాయి, అందరూ ఫెయిల్ అయ్యారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో చాలా మంది ఫెయిల్ అయ్యారు. దీనితో 18 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ బాధ భరించలేక పరీక్షలో ఫెయిల్ అయిన దాన్ని భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది ప్రభుత్వ హత్యలవనా కాదా? జగన్ రెడ్డి హత్యలవనా కాదా? నువ్వు చెప్తున్నావు సర్వశిక్ష అభియాన్ లో మొన్నే రిపోర్ట్ ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆంధ్రప్రదేశ్ లో 250,000 మంది పిల్లలు స్కూలుకు రావడం మానేశారు. ఎవరు కారణం దీనికి? దాని కూడా నేనే కారణం. వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. ఇంట్లో ఏ మీటింగ్ లో చూసిన నా జపం తప్ప మీకేం చేయాలో చెప్పనే చెప్పరు వేరు. వాళ్ళ ఇంట్లో భార్య భర్త కాపురం చేయకపోయినా దానికి ఎవరు కారణం తమ్ముళ్ళు? ఎవరు కారణం? వివేకానంద రెడ్డి బాబాయ్ని ఎవరు చంపారు? నేనే కదా. మీరేనా? ఏమి రాశారు పేపర్లో ఆ రోజు? నారాసుర రక్త చరిత్ర. నేను హత్యలు చేశాను తమ్ముళ్ళు ఎప్పుడన్నా? నాకు అలవాటు ఉందా తమ్ముళ్ళు? నాటకాలు ఆడైనా అడుగుతున్నా, నాకు అలవాటు ఉందని అడుగుతున్నా. మీ కళ్ళ ముందర పెరిగాను, మీ కళ్ళ ముందర పైకి వచ్చాను. ఎప్పుడు నేను ఇలాంటి నాటకాలు చేయలేదు. నా శక్తి ఎంతున్నా ఆ శక్తి ఉపయోగించి ప్రజలకు న్యాయం చేయడానికి, సేవ చేయడానికి ఉపయోగించారు తప్ప ఈ డ్రామాలు గాని హత్యా రాజకీయాలు గాని, హత్యా రాజకీయాలు చేసే వాళ్ళ పట్టుకుని శిక్షించాను అవునా కాదా?